మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు కరోనా పోరులో వీర సైనికుడయ్యి మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు విశ్వాన్ని కబలించి వేస్తుంటే విశ్వనారుడై కదిలేనమ్మా దిక్కు మొక్కు లేని దీన జనులందరిని కంటికి రెప్పోలే కాచెనమ్మా మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు కరుణతో కదిలొచ్చి కలిగున్నది పంచే మనసు గల్లా దాన గుణములమ్మా కష్ట కాలములోన కనికరము చూపుతూ మానవత్వానికే చిరునామగా నిలిచి మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు కరోనా పోరులో వీర సైనికుడయ్యి మన మధ్యనే ఉన్నాడమ్మా మనసున్నవాడు సాటి మనుషుల్నిగా పాడుతుండు మానవత్వమున్నోడు రాహుల్ గాంధీ గారి పిలుపుతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా
ప్రతి ఊర్లో పట్టణాల్లో అందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. అవసర వస్తువులు మరి మిర్యాలలో కూడా టైలర్స్కు మరి డ్రైవర్స్కు వారికి నిత్యావసర వస్తువులు పంపించడం జరిగింది. జానారెడ్డి గారి తనయుడు ఈ కార్యక్రమంలో మాజీ సిఎల్పి నేత గుంటూరు జానారెడ్డి గారు మరియు వారి తనయులు గుంటూరు రంగిరెడ్డి గారు మరి ఈ నిత్యావసర సరుకుల్ని కూరగాయల్ని ఏదైతే నిరుపేదలు మిర్యాలగూడలో వాళ్ళకు అందాలనే ఒక ఉద్దేశంతో డ్రైవర్లు మరియు టైలర్లు ఎందుకంటే మహమ్మారి కరోనా ఉందో ఆ కరోనా బారిన పేద ప్రజలు పడకుండా ఉండటం కోసము వాళ్ళకి ఏం కావాలని ఇలా ఏదైతే పార్టీ ఉందో కేవలం దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి పేద ప్రజల పక్షాన ఉన్నది ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. చాలా శోచనీయమైనటువంటి విషయం కేవలం రాష్ట్ర బడ్జెట్ మాత్రమే దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఖజానా నింపుకోవడం కోసం ఈరోజు వైన్ షాపులు తెరవడం జరిగింది. ఆ వైన్ షాపుల మీద రోడ్లు జనాలు బారులు తీరి ఈ కరోనా మహమ్మారిని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా విజృంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చాలా శోచనీయంగా ఉన్నాయి. ఇలాంటి చర్యలకు వారు పాల్గొనడం అనేది మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టకరం. ఇలాంటి సమయంలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులు జానారెడ్డి గారు మిర్యాలగూడ పట్టణంలోని టైలర్ సోదరులకు అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ వారికి ఈ కిట్లను అందజేయటం అనేది అభినందన సందేశం.